వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతిలోని తుళూరు గ్రామంలో ఉన్నాము. అసలుకి మొత్తం అమరావతి చుట్టుపక్కల 1990 నుంచి అసలుకి భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? సో ప్రజెంట్ 2014కి అంటే దాదాపు 30 సంవత్సరాలకి రేట్లు ఏ విధంగా, 34 సంవత్సరాలకి రేట్లు ఏ విధంగా పెరిగాయి? ఒకసారిగా అమరావతిలో రాజధాని అనౌన్స్ చేయగానే భూములు అయితే ఆకాశాన్ని అయితే ఉంటాయి. హైదరాబాద్ రేట్లకి ఈక్వల్గా ఇక్కడైతే నడుస్తున్నాయి. అయితే ఆ రోజుల్లో భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న రైతులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద ఆయన. నమస్తే. మీ పేరు? పల్లా జాజగిరిరావు. జాజగిరి గారు చెప్పండి, ఏంటంటే 1990 నుంచి ఒకసారిగా ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటే ఎలా ఉండేస్తుంది భూముల రేట్లు? రైతులు ఆ రోజుల్లో వ్యవసాయం చేస్తాను ఇబ్బందులు పడుతూ ఉండి ఎకరం అమ్మాలంటే 17,000 రూపాయలకి అమ్ముతూ వచ్చారు. అది ఏటా 2,000 పెరుగుతూ వచ్చి 2,000కి వచ్చినప్పుడు 100,000 రూపాయలు అయింది. 2,000 సంవత్సరానికి వచ్చినప్పుడు ఆ తర్వాత రైతులు కొంచెం గాలి పీల్చుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయం పంటలు బాగోలేదు, అట్లా కూలీలు కొంచెం ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎత్తిపోతల పథకం ఒకటి వచ్చింది, అది కొన్ని సంవత్సరాలు కాపాడింది నీళ్లు వాటరు. ఆ తర్వాత చూస్తే కూలీలు పోషించలేని పరిస్థితికి వచ్చారు రైతులు. ఆ తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు ఇక్కడ రాష్ట్రం ఇడిపోతుంది, తెలంగాణ ఇడిపోతున్నాం, మనం ఇడిపోతున్నామని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని విభజించి అది అమరావతి క్యాపిటల్ పెట్టాలి ఇక్కడని రైతుల్ని మమ్మల్ని అందరిని అడిగాడు. అటుడికి ఇటు 13 జిల్లాల సెంటర్ అవుతుంది, తుళ్ళూరులో రైతులు సంప్రదం ఇస్తారా ఇరని అడిగారు. సరే మేము కూడా దెబ్బలు ఉన్నాం కాబట్టి రైతులు మొత్తం ఆలోచించుకొని ఎకరానికి 25 సెంట్లు ఇస్తారని చంద్రబాబు నాయుడు చెప్పడం మేము ఇస్తాం ఇష్టపూర్వకంగా జరిగిపోయినాయి. ఆ తర్వాత కొన్నాళ్ళు రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అంతా కుంభకోణం కంప పెంచాడు, ఇక అసలు నచ్చలేదు. మళ్ళీ మార్పు జరిగింది. ఇప్పుడు ఇక ఇవాళ మనం చెప్పిన రేటు ఇవాళ లేదు, ఇవాళ చెప్పిన రేపు ఉండట్లేదు. మామూలుగా ఈ మధ్య 20,000 అమ్మింది, ఇవాళ 60,000 అమ్ముతుంది గజం ఈ తుళ్ళూరులో. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఆటోమేటిక్ అన్ని చోట్ల పెరిగిపోయినాయి. ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు పోయినసారి 50,000 రూపాయలు అమ్మది, మీరు అమ్మమాకండి, డబ్బులు లాగం చేసుకోమాకండి అని చెప్పిన ఆయన వచ్చాడు. ఇప్పుడు అదే పోతే పోవచ్చు 100,000 రూపాయలు అని ఊహాగానాలు అందరికీ ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో, రేపు అమరావతి లేదు ఏం లేదు ఇది ఒక శ్మశానం అని చెప్పి ఆయన అన్నారు. నిజంగానే ఈ అమరావతి ప్రాంతం చూస్తే దాదాపు హైకోర్టు వచ్చింది, సెక్రటరియేట్ వచ్చింది, మీకు అసెంబ్లీ ఇక్కడే ఉంది, దాదాపు చాలా నిర్మాణాలు కూడా ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది, మళ్ళీ ఇక్కడ పూర్వ వైపు రావడం జరిగింది. నిజంగానే ఇది అమరావతి చుట్టుపక్కల మంచి పంటలు అయితే పండుతాయన్నారు, మరి దీన్ని ఎందుకు ఒక శ్మశానం అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది? వాళ్ళు అక్కడ పక్క పక్కన వాళ్ళు వచ్చి తెలియక పిచ్చి పిచ్చిగా అబద్ధాలనేవాడు, ఇంకొకడు ఇంకోడు ఈ డబ్బా కొడుతుంది, ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బా కొట్టే మాటలు లేకపోతే వాళ్ళకు వాస్తవాలు తెలియవు. ఇక్కడ భూమి సంగతి, భూమి మంచి సారమైన భూమి ఇది, ఈ ప్రాంతం అంతా 3 పంటలు పండే భూమి వాళ్ళకి తెలియదు. ఈ మధ్యలో చూసి ఆ ముఖ్యమంత్రికి అసలు తెలియదు, మాజీ ముఖ్యమంత్రికి అట్లా జరిగిపోయింది, కాగం చేశాడు, వ్యక్తిగత కోపాల విషయాల మీద ఇది పోయింది తప్పితే ఇట్లా 3 రాజధానులు పెట్టేది తప్పు, అందుకే పోయాడు. రావాల్సిన వాళ్ళు వచ్చారు, తిరగాల్సిన జరుగుతున్న నిర్మాణాలన్నీ మొత్తం బాగానే ఉంటాయి. 90లో మీరు అన్నారు 1990లో ఎకరం 15,000 నుంచి 16,000 ఉండేది. ఏ చుట్టుపక్కల, ఈ చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉండేది ఈ రేట్లు? తుళ్ళూరు మండలమే కాదు, జిల్లా మొత్తం మీద కూడా 5 రేట్లుగా ఉండేవి. ఒక రాయిపూడి తప్పితే, జరీబులు తప్పితే మెట్టభూమి ప్రాంతం అంతా 17,000 20,000 25,000 లోపు తప్పితే పెంచలేదు. అప్పుడు దొరపోగాకని ఒకటి పండేది మాకు, కంది దొరపోగాకు, పైరు జొన్న, కంది అలా బండేయి. ఆ తర్వాత ఎత్తిపోల పథకం వచ్చిన తర్వాత 100,000 రూపాయల పోయిన నిదానంగా 4-5 సంవత్సరాలకి 2,000 దాకా అప్పటికి వచ్చింది ఎత్తిపోల పథకం. ఆ తర్వాత ఎకరానికి 10,000 20,000 పెరిగేటప్పటికి ఈ 5-6 సంవత్సరాల తర్వాత ఈ పార్టీలు తెలంగాణ విడిపోయేదానికి జరిగినాయి. ఇక ఇది జరిగినాయి. ఇప్పుడు ఒకసారిగా కోర్టుల్లో ఇక్కడ భూముల రేట్లు నడుస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? ఓ సంతోషంగా ఉంది, అందరికీ సంతోషంగానే ఉంది. 10 సెంట్లు ఉంటే ఇలా తుళ్ళూరు గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ 2 కోట్లు అమ్ముతుంది, 10 సెంట్లు. వాడు కోటేశ్వరుడు కింద వచ్చే కదా, ఇక 10 ఎకరాలు ఉన్నాడు మామూలుగా లేదు, ఇక 20 ఎకరాలు ఉన్నాడు 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. అది అనిపిస్తుంది అంటే ఇక్కడ రాజధానిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది మొత్తం, అంటే రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం, ఇటు ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు వచ్చి వస్తుంది, అంటే ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఇక్కడ నగరం రూపుదిద్దుకోబోతుంది. అవును. అయితే పిల్లలు చదువుకోవడానికి పోయారు, వాళ్ళు కూడా ఫారెన్ పోయిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే మేము ఉండి చిరస్థాయికి ఉండిపోతాం, పిల్లల జిల్లాలతో చదువులు ఉన్నాయి,
డెవలప్ అయ్యాం, మనం అక్కడ చేసేది కూడా ఇక్కడ చేసుకుందాం, వ్యాపారాలు ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఇక్కడ ఒక సంవత్సరం లోపల బయలుదేరుతారు ఇక్కడికి రాజధానికి. అమరావతికి వచ్చేస్తారు, అమెరికాలో రష్యాలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా తుళ్ళూరికి వచ్చి ఇక్కడే వ్యాపారాలు చేస్తారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు, ఇక్కడే పరిశ్రమలు పెడతారు, రకరకాలుగా మన వాళ్ళంతా వచ్చేస్తారు. చుట్టుపక్కల మామూలుగా లేదు, పక్క జిల్లాల భూములు కూడా పెరిగిపోయినాయి. 5 లక్షలు 6 లక్షలు అమ్మే ఇప్పుడు అవి కూడా 40-50 లక్షలు పోయినాయి పొలాలు. అయితే వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీ మారిన తర్వాత. రకరకాలుగా ఇది మామూలుగా ఉండదు. ఇక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇవన్నీ సాలవు. ఈ ఇక్కడ అమరావతికి మట్టికి గ్యారంటీ సాలవు. ఇక్కడ మామూలుగా ఉండదు, మామూలుగా డెవలప్ కాదు. వెనక తిన్నాం మేము బెంగళూరు, అబ్బో మేము చూసాము ఆ బెంగళూరు కూడా 30 సంవత్సరాల క్రితం. అసలు మామూలుగా ఉండేది కాదు వాతావరణం, ఆ డెవలప్మెంట్ అది చూస్తే. దాన్ని మేము చూస్తామో చూడడం అనుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా వచ్చింటే ఇప్పుడు కూడా గ్యారంటీ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు గ్యారంటీ చూస్తామని 100% గ్యారంటీ ఉంది. మా ఏజీ వాళ్ళకు కూడా అందరికీ బాగానే ఉంటుంది, ఈ కార్మికులకి బాగానే ఉంటుంది, ఈ మామూలుగా ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళకి బాగానే ఉంటుంది, ఈ అమ్ముకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, రకరకాలు అన్నీ బాగానే ఉంటాయి. అంత సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఇక్కడ. పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే అప్పట్లో 15,000 20,000 మీరు భూములు అమ్మారు కదా, కానీ ఇప్పుడు నిజంగానే ఇంత రేటు చూస్తుంటే పాత రోజులు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా? అసలు 100,000 రూపాయలు చూడడం జనం మేము ఇక్కడ. ఇలా ఒక ఎకరం అమ్మితే 7 కోట్లు వస్తున్నాయి. ఇక ఆ డబ్బులు చూసి మీ సంతోషం మామూలుగా ఉండదా? మామూలుగా ఉంటుందా? 2 రోజులు పొస్తుండడానికి బిర్యానీ దొరికినట్టుగా అన్నట్టు ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ. అట్లా ఈ డబ్బులు చూసి ఆగం చేసుకున్నాడు, ఎక్కడైనా ఆగం చేసుకుంటాడు, ఎక్కడైనా పోతాడు, అవన్నీ మామూలే. ఇప్పుడు మాకు మట్టి హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. పిల్ల చెల్లలతో మొత్తం ఆ చదువులకి పోతారు, అన్నీ చూసుకుంటారు. ప్రభుత్వం ఉన్న మాట ఏంటంటే బలవంతంగా భూములు తీసుకున్నారు అన్నారు, నిజంగానే బలవంతంగా తీసుకున్నారా? లేదు లేదు, అసమంటిది ఏం జరగలేదు. మేము ఇష్టపూర్వంగా ఇచ్చింది 29 గ్రామాల వాళ్ళం. మాకు 1,250 గజాల స్థలాలు ఇచ్చారు. అది మామూలుగా ఏవో ఇవ్వాలి రేట్లు. అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు, ఆ రోజుల్లో అమ్ముకున్నాడు కానీ డబ్బులు వస్తాయి, కొనుక్కున్నాడు డబ్బులు వస్తాయి, ఇలా మాకు డబ్బులు వస్తున్నాయి, అందరికీ డబ్బులు వస్తున్నాయి, అందరం హ్యాపీగా ఉంటాము. ఇక రాబోయే రోజుల్లో అసలు మామూలుగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు మార్కెట్ మరి స్టడీగా లేదు. ఇంకొక 20 రోజుల్లో స్టడీ మార్కెట్ ఉంటుంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎమ్మెల్యే కూడా ఇద్దరు ఆఫీసులో నుంచి మాట్లాడుకో. తక్కువ రేట్లు చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతున్నాయి? తక్కువ రేట్లు అంటే 45 అండి, అనంతవరం, నెక్కల్లు. ఇక అంతకంటే తక్కువ 29 గ్రామాలు ఎక్కడా లేదు. 50,000 55,000 65,000 దొరుకుతున్నాయి. తక్కువ అంటే 45,000 అనంతవరం, నెక్కల్లు. చివరి దాదాపు అంటే మీరు 90 నుంచి రేట్లు ఎలా ఉన్నాయో చెప్పారు. అంటే అమరావతి ప్రాంతం ఈ విధంగా డెవలప్ అవబోతుంది, చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎంత డెవలప్మెంట్ మీరు చూడబోతున్నారు? అసలు మేము ఊహించిన డెవలప్మెంట్ ఇది. 17,000 ఎక్కడ, 7 కోట్లు ఎక్కడ ఈ భూమిని నేను ఊహించలే. అసలు అసలు 100,000 రూపాయలే మేము 10 ఏళ్ళకి చూసాం ఎకరం. ఆ 90 నుంచి చూసి 100,000 రూపాయలు పెరగాలంటే 17 పట్టింది. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి 3 లక్షలు అయింది. ఆ తర్వాత 5 ఏళ్ళకి 10 లక్షలు అయింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ మా తెలంగాణ విభజన అయిన తర్వాత ఇక్కడ రాజధాని పెట్టిన తర్వాత చూస్తే 1 కోటి 8 లక్షలు అనుకున్నాం. అసమంటిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ రాజధాని పెట్టగానే 2.5 కోట్లు అమ్మింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 50 లక్షలకి అమ్మాం ఎకరం భూమి గజాలు. అదే మళ్ళీ గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు వచ్చాడు, 7 కోట్లకి పోయింది ఇలా భూమి. మామూలుగా ఉందా మాకు సంతోషం? మామూలుగా లేదు. ఇది ఏముంది, మామూలుగా ఆరోగ్యం కాపాడుకొని హ్యాపీగా చూసుకుంటూ తిరుగుతూ ఉంటాం ఇక.